వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్తో పాటు చాలామంది నాయకులపై పోలీసులు కేసులు పెట్టారు. టీడీపీ కార్యకర్తలు సైతం ఇబ్బంది పడిన విషయం వాస్తవం. అందుకే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ వాళ్లను ఇబ్బందులు పెడుతున్నారు. తాము కక్ష సాధింపు చర్యలను ప్రోత్సహించమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు మాత్రం తమ ఉక్రోశాన్ని ఆపుకోలేకపోతున్నారు. ఇక వైసీపీ హయాంలో తమ నోటికి బాగా పనిచెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టిన నాయకుల్ని సైతం టీడీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. అసలు నారా లోకేష్ రెడ్ బుక్లో ఉన్నది ఇలాంటి నాయకులేనని టాక్. ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయం, గన్నవరం టీడీపీ ఆఫీస్పై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతుండగా కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారాన్ని ఇప్పుడు బయటికి తీశారు. దీంతో గుడివాడ వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి కొడాలి నాని లక్ష్యంగా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు చేసిన దాడులు, టీడీపీ పెట్టిన కేసులను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికి తీశారట. వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు, స్థానిక నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును బాగా ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 2022లో టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి ఇతర టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కే కన్వెన్షన్లో జరిగిన క్యాసినో వ్యవహారంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైన పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. కొడాలి నాని క్యాసినో వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకునేందుకు 2022 జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై దాడులు జరిగాయి. కార్లు ధ్వంసం, గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఘటనలలో నాడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఘటనలో వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్, కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత టార్గెట్ కొడాలి నానినే అని టాక్ నడుస్తోంది.